ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరు సంధిస్తున్నారు ఒక్కసారి అందరూ రిలాక్స్డ్ గా కూర్చోండి మనం ఇప్పుడు చాలా మాట్లాడకపోతున్నాం కాబట్టి సార్ నేను మొత్తం నాకేనా వాళ్ళు అడుగుతారు హలో ఓకే అనిల్ గారు చెప్పండి ఇది F2కు ఎక్స్టెండెడ్గా ఉంటుందా కంప్లీట్ కొత్త కథనా ఇది ఇది కంప్లీట్ కొత్త కదండి ఎందుకంటే ఫ్రాంచైజీ మాత్రమే ఎక్స్టెన్షన్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అది మాత్రమే సీక్వెల్గా తీసుకున్నాం అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీద చేసాం సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రస్ట్రేషన్ ఫర్ మనీ కంప్లీట్లీ వేరే స్క్రిప్ట్ న్యూ స్క్రిప్ట్ విత్ ద సేమ్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ మనీ రిలేటెడ్గా చాలా సినిమాలు వచ్చాయి అంటే దీంట్లో ఏం కొత్తగా చూపించబోతున్నారు మనీని స్పెసిఫిక్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే యూనివర్సల్గా అందరికీ ఉండే ఫ్రస్ట్రేషన్ కానీ అంటే ఒక ఒక మనీ చుట్టూ ఎక్కువ మనం చేయొచ్చు ప్లే చేయొచ్చు ఇప్పుడు F2 తీసుకొచ్చేసరికి ఒక రిలేషన్షిప్లో ఉండే ఫ్రస్ట్రేషన్ చెప్పాం సో మనీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్పేస్ ఎక్కువ దొరుకుతుంది అండ్ యూనివర్సల్ పాయింట్ ఎవరైనా ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఎలిమెంట్ అందుకని స్టోరీగా కథావస్తువుగా మనీ తీసుకోవడం జరిగింది దీని వెనకాల మనీ వెనకాల ఏదైనా మెసేజ్ లాంటిది ఇవ్వబోతున్నారు ఓన్లీ ఫన్ బేస్డ్ అయినా ఖచ్చితంగా చాలా చాలా మంచి కంటెంట్ చెప్పబోతున్నాం సో నాట్ ఓన్లీ ఫన్ దీంట్లో ఎంటర్టైన్మెంట్తో పాటు నవ్వులతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో సార్ అనిల్ గారు అంటే కంపారిజన్ కాదు కానీ మనకి బాహుబలి 1-2 రెండు హిట్ మొన్న KGF 1-2 రెండు హిట్ మళ్ళీ ఆ ఇదిలో అంటే అంత బడ్జెట్ ఆ రేంజ్ కాకపోయినా ఒక ఎంటర్టైన్మెంట్లో మీ గట్టిగా ఒక హగ్గు ఐ లవ్ యూ మీ నోటి మాట నుంచి పెద్ద హిట్ అయిపోవాలి థ్యాంక్ యూ అంతేగా వెంకటేష్ గారు